ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు అడుగడుగున ఆయుష్, రోజు నడకతో ఆరోగ్య భాగ్యం, అడుగులు పెరిగే కొద్దీ జబ్బుల దూరం, కోవిడ్ పరిస్థితులతో తగ్గిన శారీరక శ్రమ, పోలాండ్ యూనివర్సిటీల తాజా పరిశోధనలో వెల్లడి. ఇక ఓపీఎస్ అనాల్సిందే, అక్టోబర్ 1 సిపిఎస్ రద్దు చేయాలి, దక్షిణాది రాష్ట్రాలకు దిక్సూచిగా మారాలి, పాత పెన్షన్ సాధన సభలో నేతల డిమాండు, రద్దు చేస్తే సర్కారుతోనే సాగుతామన్న సిపిఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు. ఇక మరో 3,300 కోట్ల ఫాక్స్కాన్ పెట్టుబడి, తెలంగాణ వేగానికి ఇది రుజువన్న మంత్రి కేటీఆర్. చేనేత రుణమాఫీపై సీఎంతో మాట్లాడతా, మగ్గం ఉన్న కార్మికులకు వచ్చే నెల నుంచి 3,000 ఆర్థిక సాయం అని మంత్రి కేటీఆర్ హామీ. ఇక తిరగబడదాం, తరిమి కొడదాం, ఈ నినాదం ప్రజా వ్యతిరేక విధానాలపై జనంలోకి. పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జ్షీటు, ప్రజాకోర్టు, పార్టీ నేతల తీవ్ర ఆరోపణలు. ఇక గ్రూప్ 2 వాయిదా, నవంబర్లో పరీక్షల నిర్వహణ, సీఎం ఆదేశాల మేరకు నిర్ణయం అన్న సీఎస్ శాంతికుమారి. ఇక 19-20 తేదీల్లో కేసీఆర్ జిల్లాల పర్యటన, మెదక్, సూర్యాపేట జిల్లాల్లో ప్రారంభోత్సవాలు. ఇక ఇళ్ళు వచ్చేదాకా పోరాటం, కాగితాల్లోనే 2 పడక గదులు, తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, బీజేపీ మహాధర్నాలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక జేపీఎస్ల నియామకాల్లో గందరగోళం, ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిన కలెక్టర్ల ఉత్తర్వులు. అలిపిరి దాడిలో చిరుత దాడి, నెల్లూరు జిల్లా బాలిక మృతి, శుక్రవారం సాయంత్రం తప్పిపోయిన చిన్నారి, మొన్నాడు ఉదయం అడవిలో విగతజీవిగా. ఇక ఎదురుగా పెద్ద పులి, పక్కనే ఏనుగుల గుంపు, మాయా ప్రపంచంలో చూస్తూ ఆస్వాదించవచ్చు. కొత్తగూడ రక్షిత అడవిలో సిద్ధమవుతున్న వర్చువల్ ఎకో థీమ్ పార్క్. ఇక జనరిక్ ఔషధాలు రాయకుంటే కఠిన చర్యలు, అవసరమైతే కొంతకాలం వైద్యుల లైసెన్స్ నిలిపివేత, నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనలో స్పష్టీకరణ. ఇక పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్. ఆంధ్రజ్యోతి, గ్రూప్ 2 వాయిదా, తేదీలను మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశం. ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెల్లడి, పరీక్షలు నవంబర్లో నిర్వహించే ఛాన్సు, ఇది ప్రజల విజయం, వాయిదా నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది, అభ్యర్థులపై కేసులను వెనక్కి తీసుకోవాలన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్. ఇక్కడ ఓ బ్రిజ్భూషణ్, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై అధికారి తీవ్ర లైంగిక వేధింపులు, హాస్టల్లోని గెస్ట్ రూమ్లోనే తిష్ట, రాత్రులు గదికి పెయిన్ బాంబ్తో రావాలని హుకుం, అనంతరం బాలికల పట్ల వికృత చేష్టలు, ఆటవీడు పేరుతో కారులో బయటకు, మహిళా ఉద్యోగితో రాసులు, అతని ఆగడాలకు ఆమె ఒత్తాసు, సదరు అధికారికి మంత్రి అండదండలు. ఇక చేనేతలకు రుణమాఫీ, సీఎం కేసీఆర్తో చర్చించిన నిర్ణయం, నెలకు 3,000 చొప్పున సాయం, భూదాన్ పోచంపల్లి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక మరో 3,240 కోట్ల పెట్టుబడులు, ఫాక్స్కాన్ నిర్ణయం, తెలంగాణతో సంస్థ సంబంధం బలోపేతమైందన్న కేటీఆర్. ఇక ఔటర్ డబ్బు వచ్చేసింది, 7,380 కోట్లు సర్కారుకు అందజేసిన ఐఆర్బి, 48 రోజుల ముందే చెక్ రూపంలో చెల్లింపు, అప్పులు చేసి నిధులు సమకూర్చుకున్న సంస్థ. ఎస్బీఐ వద్ద ఏకంగా 5,800 కోట్ల రుణం, చెల్లింపు మొత్తాన్ని 8,302 కోట్లుగా అంచనా వేసుకుని సమకూర్చుకున్న ఐఆర్బి. నమస్తే తెలంగాణ, ఫాక్స్కాన్ పెట్టుబడి 4,562 కోట్లు, కొత్తగా 3,318 కోట్ల పెట్టుబడి, ఇప్పటికే 1,244 కోట్లు ప్రకటన, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీకి వెల్లడి. కొంగరకాలంలో శరవేగంగా పనులు, తెలంగాణ వేగానికి ఇది నిదర్శనమన్న కేటీఆర్. ఇక విపక్షం ఉల్టాపల్టా, కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో బేజారు, నెల రోజుల్లో 12 పథకాలు తెచ్చిన సీఎం, ఏం చేయాలో తెలియని నిస్సత్వంలో ప్రతిపక్షాలు. ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాలతో ప్రజల్లో గులాబీ శ్రేణుల మమేకం. మెదక్, సూర్యాపేటకు సీఎం కేసీఆర్, 19-20 తేదీల్లో జిల్లాల పర్యటన, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుల ప్రారంభం. పాలమూరు రైతుల ఆనందహేళ, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై అన్నదాతల సంబరాలు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలమూరు రైతుల క్షీరాభిషేకం, కేసీఆర్ కృషితోనే అనుమతులన్న వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక గ్రూప్ 2 రీషెడ్యూల్, నవంబర్కు పరీక్ష వాయిదా. ఇక మాది చేనేతల ప్రభుత్వం, చేనేత కార్మికులకు రుణమాఫీ సీఎం దృష్టికి తీసుకెళ్లా, నేతన్నకు నెలకు 3,075 వరకు భీమా, మూడోసారే కేసీఆర్ సీఎం అన్న కేటీఆర్. ఇక సంపాదనలోనూ టాప్, మొదటి స్థానంలో తెలంగాణ, అత్యధికంగా సంపాదిస్తున్నది తెలంగాణలే, తొలిసారి ఆదాయంలో ఇప్పటికే మొదటి స్థానం, దేశానికి గరిష్ట ఆదాయం ఇస్తున్నది మనమే, కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల్లో తేట తెల్లవంటే ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇవి హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, ఋషికొండపై సచివాలయం, వైసీపీ ట్వీట్, వాణిజ్య పన్నుల శాఖలో 170 కోట్ల కుంభకోణం, 88 ఫైళ్లు పరిశీలించి నిగ్గు తేల్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నెల క్రితమైన నివేదిక, ఓ మంత్రి జోక్యంతో చర్చలకు వెనుకంజ. ఇక దళిత ద్రోహి జగన్, కనీస గౌరవం కూడా ఇవ్వలేకపోతున్నారు, ఎస్సీలతో ముఖాముఖిలో నారా లోకేష్. ఇక చీకటి రాజ్యం, పల్లెలు పట్టణాల్లో ఇష్టానుసారం విద్యుత్ కోతలు, గంటల తరబడి సరఫరా నిలిపేత, వినియోగదారులకు అష్టకష్టాలు. ఇక శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక సీఎంఓలో దొంగలు, కార్యదర్శుల డిజిటల్ సంతకాలు ఉపయోగించి నకిలీ సీఎంపీలు. ఇక నిన్ను గెలిపించింది విశాఖ వదిలి పారిపోతావనే, నువ్వు అసమర్థుడివి అంటూ ఎంపీ ఎంవీవీపై పవన్ కళ్యాణ్ ధ్వజం, రాజీనామా చేయాలని డిమాండ్, దండుపాళ్యం బ్యాచ్కు వాలంటీర్లకు తేడా ఏంటని మండిపాటు. అలిపిరి దాడిలో చిరుత దాడి, నెల్లూరు జిల్లా చెందిన బాలిక మృతి, శుక్రవారం సాయంత్రం తప్పైన చిన్నారి, మర్నాడు ఉదయం అడవిలో శవమై, టీటీడీ అటవీ శాఖ అధికారుల అత్యవసర భేటీ, ఉమ్మడిగా 10 లక్షల పరిహారం ప్రకటన. ఇక పట్టిసీమ నాపై పగబట్టిందే, ఎన్నాళ్ళు పక్కన పెట్టినా ఇప్పుడు అదే దిక్కయిందే, ప్రభుత్వ పెద్ద అంతరంగ మధనం. ఇక జాతీయ రహదారి అయితే మాకేంటి, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల చూస్తున్న అధికారులు.
ఆంధ్రజ్యోతి. పెద్ద దొంగలు సేఫ్, చిరుద్యోగులపైనే కేసులు అరెస్టులు, సీఎంఓలో దొంగలపై సిఐడి కేసు, ఈ ఆఫీసులోకి అనధికార లాగిన్, డిజిటల్ సిగ్నేచర్లు దుర్వినియోగం. ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇక చిరుత పంజాకు చిన్నారి బలి, తిరుమల నడక మార్గంలో ఘోరం, ఆరేళ్ల బాలికపై దాడి చేసి చంపిన మృగం, మెడ తల కుడికాలను తినేసి మాయం, నడక మార్గానికి 150 అడుగుల దూరంలో ఓ కొండపై చిన్నారి మృతదేహం గుర్తింపు, కుటుంబానికి 10 లక్షల పరిహారం అంటూ చైర్మన్ చేసిన ప్రకటన ప్రధానంగా ఇచ్చారు. ఇక పేరు మార్పే మరింత కఠినం, దేశద్రోహ చట్టాన్ని అణచివేత సాధనంగా మలిచారు, పాద్దానికన్నా ఎక్కువ శిక్ష, మరిన్ని వంశాలకు వర్తింపు, సుప్రీం తీర్పు, లా కమిషన్ సూచనలు బేఖాతరు, న్యాయ సంహితలోని సెక్షన్ 150 విమర్శలు. ఇక నేను మీ ఎమ్మెల్యేను, గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యే పాట్లు, నేనెవరో తెలుసా అంటే తెలియదన్న మహిళలు. ఇక ముఖ్యమంత్రే దొంగ, ఆయన పేచీలోనే దొంగ సంతకాలు చేస్తున్నారన్న పవన్, సింహాచలం, విశాఖ చర్చి భూములు కబ్జా, ఉత్తరాంధ్రపై పడి భూములు దోచేస్తున్నారు, మోడీ అమిత్ షా దృష్టిలో విశాఖ అక్రమాలు, త్వరలోనే అక్రమార్కులపై చర్యలు మొదలు, చర్చి స్థల వివాదం వల్లే ఎంపీ కుటుంబం కిడ్నాప్, విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇక రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఊరుకోమన్న డీజీపీ, ఇక దళిత ద్రోహి జగన్ ఎస్సీ మంత్రి విశ్వరూపం నేలపై కూర్చోబెట్టారు, మరోమంత్రి నారాయణస్వామి నిల్చోబెట్టారు, కనీస గౌరవం ఇచ్చే మనసు సైకోకు లేదు, వాట్సాప్లో పుష్టి పెడితే కేసు, బయటకు వచ్చి మాట్లాడితే జైలు అంటూ నారా లోకేష్ వ్యాఖ్యలు. ఇంకా పెదకూరపాడులో ఇవ్వగడానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన